సో అలా గైస్, నేను మీ టెక్నికల్ జైన్ అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ యాంప్లిఫైర్ అనేది ఒక హైదరాబాద్ నుండి వచ్చే ఆర్డర్ వచ్చింది. సో రీసెంట్ హైదరాబాద్ నుండి ఒక యాంప్లిఫైర్ అయితే వీడియో చేశాం కదా, సేమ్ ఆ వీడియో చూసి అయితే ఒక యాంప్లిఫైర్ అయితే మన దగ్గర ఆర్డర్ అయితే తీసుకున్నారనమాట. సో తన దగ్గర వచ్చేసి అన్క్యూ స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఫుల్ సెట్ 5 స్పీకర్స్ ఉన్నాయి అనమాట. సో సబ్ ఆఫర్ ఉన్నది అండ్ స్పీకర్స్ సరౌండింగ్స్ కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఒక యాంప్ అయితే చేయమన్నారు. సో తన బడ్జెట్లో అయితే చేసామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, అదే యాంప్ అనమాట. సో స్పీకర్స్ తనవి. సో ఆ యొక్క స్పీకర్ వచ్చేసి మనకి 120 వాటేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 120 వాటేజ్ పవర్ అనేది ఇవ్వాలి. అదే సబ్ ఆఫర్ చూసుకున్నట్టయితే 130 వాటేజ్ అనమాట. ఓమ్స్ చూసుకున్నట్టయితే 6 ఓమ్స్ అనేది ఇవ్వాలి. సో దాని తగ్గట్టుగా అయితే యాంప్ అయితే చేసాం. సో యాంప్ లుక్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ ప్యానెల్ అనేది యూజ్ చేసాం, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన జెమ్టెక్ రిమోట్కి యాంప్లిఫైర్ అనేది యూజ్ చేసాం అనమాట. సో మన ఆడియో రాసులు కానీ, ఎక్స్ట్రా సబ్ ఫోర్స్ కానీ అండ్ ఫ్యూటెక్ బోర్డ్స్ కానీ ఏమైనా అటాచ్ చేయాలంటే ఈ ఈ యొక్క క్యాబినెట్ అనేది సింపుల్గా అయితే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. నాకు అది చాలా ప్రాసెస్ అనేది పడిపోతుంది అనమాట, కటింగ్ చేసుకోవడం ఎలాంటి బోల్డ్ ప్రాసెస్ అయితే పడిపోతుంది. సో ఈ యాంప్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. సో బోర్డ్స్ విషయంగా వచ్చినట్టయితే నేను 14 ఫీట్ మోస్ఫెట్ బోర్డ్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇది ప్రతి ఒక్క ఛానల్కి 100 వాటేజ్ అనేది వస్తుంది అండ్ సబ్ ఆఫర్ వాటేజ్ ఏమొచ్చి సబ్ ఆఫర్ పవర్ చూసుకున్నట్టయితే 200 వాటేజ్ అనమాట. టోటల్ పవర్ వచ్చేసి 700 వాటేజ్. సో ఇంకా 30-30 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం అండ్ జీటెక్ జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేసాం. అండ్ ఇంకో ఆడియో రష్లో ఆడియో రష్ అయితే డీకోడర్ బోర్డు కోసం చూసుకున్నట్టయితే ఫ్యూటెక్ బోర్డు అయితే యూజ్ చేసాం అనమాట. ఆప్టికల్ సపోర్ట్ ఉంటుంది, ఏఆర్సీ సపోర్ట్ ఉంటుంది అండ్ కోఎక్సెల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో ఈ డీకోడర్ బోర్డ్ని కంట్రోల్ చేసేది ఏంటంటే మన జెమ్టెక్ రిమోట్ కిట్కి అయితే కనెక్ట్ చేసామన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనం రిమోట్ కిట్తోనే మనం పని చేయొచ్చు అనమాట. సో ఆప్షన్స్ అనేవి రిమోట్ కిట్లో అయితే బోల్డ్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇంకేం చేయక్కర్లేదన్నమాట. సో మన ఆప్టికల్ మన టీవీ నుండి వచ్చే ఏఆర్సీ కానీ ఆప్టికల్ కానీ ఏమైనా ఉంటే అది కనెక్ట్ చేస్తే డాల్బీ కంటెంట్ ప్లే చేసి కనెక్ట్ చేస్తే ఒరిజినల్ డాల్బీ అయితే వస్తుందన్నమాట. సో ఒకసారి డెమో అయితే వినండి. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట సౌండ్ క్వాలిటీ ఎలా ఉందా ఏంటి అనేది. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి గైస్, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా గైస్. సో మీరు చూస్తున్నాం కదా, ఇక్కడ నేను డాల్బీ కంటెంట్ అయితే ప్లే చేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అది డాల్బీ కంటెంట్ మూవీ అనమాట, ప్లే చేసి చూపిస్తాను. సో మీరు ఏం చేయాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది. మ్యాక్సిమం మీకు తెలియకపోవచ్చు మీకు యూట్యూబ్లో వీడియో చూసి. సో నా దగ్గరకు వచ్చి వినారనుకుంటే రియల్గా వస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. విన్నారు కదా గైస్, ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి, అంతేకాకుండా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు నువ్వు తెలుసుకుంటాను కదా. సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. If you love me, let me.